నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఈ రోజు రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ మరియు ఎంపీటీసీలు, సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. జై తెలంగాణ. మత్తురా నాయన, మత్తురా నాయన, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ. ఈరోజు నిజంగా కూడా కేంద్ర వైఖరికి నిరసనగా మరి యావత్ తెలంగాణ ప్రాంతమంతా కూడా 75% మంది రైతాంగం కూడా ఈ తెలంగాణ ప్రాంతంలో, మరి అందులో జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం నుంచి కూడా మరి ధర్మపురి కాన్స్టిట్యూన్సీ ఈ ప్రాంతం అంతా కూడా 85% మంది రైతులే ఉన్నారు. మరి ఈ ప్రాంతం అంతా కూడా వరి సాగు చేస్తేనే మరి ఈ ప్రాంతం అంతా మరి వరికి అనుకూలతగా ఉంటుంది. మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్ కింద ఉండే భూములు కాబట్టి మరి ఎస్ఆర్ఎస్పి ఒక్క పక్క, మరి అన్నీ కూడా మరి లోకట్టు ప్రాంతాలైన చెర్ల కింద కూడా పొలాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా మరి వరి ఎక్కువ సాగు చేస్తారు కాబట్టి తప్పనిసరి ఇక్కడ నుంచి చూసినట్టయితే పెద్దలు కేసీఆర్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలోనైతే మరి ప్రతి ఏరియా కూడా ఒక ఎకరం పోవద్దన్న ఉద్దేశంతో మరి కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు నిర్మించి ప్రతి ఎకరానికి నీళ్ళు అందే విధంగా మరి అన్ని భూములను సాగులోకి వచ్చే విధంగా కేసీఆర్ గారు తన వంతు పూర్తిగా సాయం చేసి రైతాంగానికి బాసటగా నిలిచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఒక పక్క 24 గంటల కరెంటుతో మొదలుకుంటే రైతు బంధు, రైతు బీమా, రైతుకు పెట్టుబడి సాయం, ఇట్లాంటి ఎన్నో మహత్తరమైన పథకాలను తీసుకొచ్చిన పెద్దలు కేసీఆర్ గారు. మరి ఇవాళ చూసినట్టయితే మరి కేంద్రం ఒక పక్క మరి ప్రభుత్వాల మీద వైఖరితోని మరి రైతుల నడ్డి విరిసే విధంగా మరి వడ్లను కొనుగోలు చేయమని మరి గతంలోనైతే ఎఫ్సిఐ ద్వారా వడ్లను కొనుగోలు చేసేవాళ్ళు. ఇవాళ ఎఫ్సిఐ ద్వారా వడ్లు కొనుగోలు చేయక మరి రైతాంగం అంతా అష్ట కష్టాలు పడతా ఉంటే కూడా పట్టించుకొని నిమ్మకు నీరెత్తనటువంటి కేంద్ర వైఖరికి నిరసనగా యావత్ రైతాంగం అందరూ కూడా వ్యతిరేకంగా ఇవాళ అన్ని గ్రామాలలో నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ మరి అన్ని సంతకాల సేకరణ మొత్తం మంది రైతులు యావత్ రైతాంగం అంతా కూడా మా వడ్లను కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం. ఒకవైపు అధికార పార్టీ నిరసనలు, మరోవైపు ప్రభుత్వ అధికారుల అవగాహన సదస్సులు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని వివిధ గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలులో అనుసరిస్తున్న వైఖరిపై నిరసనగా అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు, రైతులు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వ అధికారులు మండల తహసీల్దార్ సాయగౌడ్, వ్యవసాయ అధికారిణి నాగమణి గారు మండలంలోని కాయిదంపల్లి, రాంపూర్, అప్పాచిపల్లి గ్రామాలలో రైతులకు యాసంగి సీజన్లో వరి పంట సాగు చేయకూడదని, ఇతర పంటలు సాగు చేయాలని అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. రైతులు ఏ పంటలు వేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. ఇందులో సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు. దాన్ని మార్చి ఏప్రిల్ నెలలో అట్లా మనకు అది కోతకు వస్తుంది. ఆ టైంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉంటాయి, బాగా ఎక్కువ వేడి వల్ల అందులో బియ్యం గట్టిపడి రారైస్ మిల్లు వేస్తే అది నూకలుగా మారి ముక్కలుగా అవుతుంది. దానివల్ల కొనుగోలు సరిపోదు, అది పనికి రాకుండా మారుతుంది. సో బాయిల్గా మార్చుతాం మనం, ఎప్పుడైనా యాసంగిని ఎప్పుడైనా మనం బాయిల్గా మార్చి మనం అప్పగిస్తాం. ఎఫ్సిఐ బాయిల్ డేస్ ఏమైందంటే చాలా ఎక్కువ అయిపోయింది.
ఎక్కడ టెంటే స్థలం కూడా లేదు, కొనే పరిస్థితి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా కానీ మన ప్రభుత్వం తరఫున అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా కూడా ఢిల్లీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేసిండ్రు. వారు మాత్రం కరాకట్టిగా చెప్తా ఉన్నారు, బయలుదేరు తీసుకోము కొనము. ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది, కొని మన ఎఫ్సీ కప్ప చెప్పాలా? కొనమన్న తర్వాత ఈ రైస్ అంతా తీసుకొని ఏం చేద్దాం? తీసుకునే పరిస్థితి లేదు. సో రైతులకు అవగాహన కల్పించండి అని శనివారం నాడు కలెక్టర్లకు చెప్పడం జరిగింది. కలెక్టర్ మా మాటను తీసుకొని, అంటే మనం ఇన్ని రోజుల నుంచి కూడా మనం చెప్తా ఉన్నాం, పేపర్లో వస్తా ఉంది, అందరికీ తెలుస్తూ ఉంది, అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ రైతు కుటుంబం చేస్తున్నారు. అంటే ఈ విషయం రైతుల దాకా పోవట్లేదా, వాళ్ళకి చెప్పట్లేరా? అయినా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు వేరే పంటలు వేస్తే మనకు ఆ బయట కూడా అమ్ముకోవచ్చు. దానికి ఏమైనా విధానాలు కానీ ఏదైనా అగ్రికల్చర్ వాళ్ళు చెప్తారు కదా, ఇంకా వరి వైపు కాకుండా ఈ ఒక్క యాసంగి క్రాప్ అంటే ప్రకటించమంటుంది. మీ నచ్చిన పంటలు వేరే వేసుకోండి, ఈ ఒక్కసారి మాత్రం యాసంగికి ఈ వేసుకోకుండా వేరే పంటలు వేసుకోవడానికి చెప్తుంది ప్రభుత్వం. సో అందరికీ మేము దయచేసి చెప్పేది రైతులందరికి కూడా ఒకటే, ఈ యాసంగి క్రాప్ అంటే ప్రకటించండి. మీకు నచ్చిన పంటలు మీరు ఏమేస్తారు, కందులు, మినుములు, పప్పులు, మొక్కజొన్న, ఇంకా ఉంటాయి మనకు నువ్వులు, ఇంకా దాని ఏ పంటలైనా మీకు దానికి సంబంధించి మీకు అవగాహన అగ్రికల్చర్ వాళ్ళు కల్పిస్తారు. జొన్నలు కూడా సారు ఇప్పుడు మిషన్లు వచ్చాయి, ఇప్పుడు దుక్కి ఎప్పుడు అవుతుంది, ఆ పంట ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు అమ్మాలి జొన్నల? ఇప్పుడు శివరాత్రి హోలీ పండుగ దాకా దుక్కి అవుతుంది, పంట ఎప్పుడు వస్తుంది? పెద్ద పోషాలు ఇప్పుడు వానకాలం వదిలేసమా, కలుపులు తీసినప్పుడు అది పంట వస్తుంది, అది ఎప్పుడు? తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పండిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని మోదీ సర్కార్ అరిగోస పెడుతుందని, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కొనకపోతే రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ హెచ్చరించారు. రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సోమవారం రామగుండం నియోజకవర్గంలోని గ్రామాన చావుడప్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గ్రామాన రైతులందరూ కూడా చావుడప్పు మోగించినారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ప్రాంతంలో యాసంగి పంట వరిధాన్యాన్ని కొనుగోలు చేసేది లేదు, బాయిల్డ్ రైస్ కొనుగోలు చేసేది లేదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా రైతులందరూ కూడా ఆందోళనలు చెందుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రైతులందరం కూడా సంతోషంగా ఉన్నాం. మిషన్ కాకతీయతోని, రైతు బంధు, రైతు బీమా పథకాలతోని, కాళేశ్వరం ప్రాజెక్టుతోని మా ప్రతి ఎకరానికి నీళ్లు అందించినటువంటి అభిర భగీరథుడు కేసీఆర్ గారు, హరితహారంతోని సకాలంలో వర్షాలు కురిసే విధంగా వాతావరణ సమతుల్యతను కాపాడినటువంటి అశోకుడు కేసీఆర్ గారు, వారి నాయకత్వంలో రైతులందరం కూడా సంతోషంగా సమైక్య పాలనలో కరెంటుకు అనేక అవస్థలు పడేటువంటి వాళ్ళం, ఎరువులకు అనేక అవస్థలు పడేటువంటి వాళ్ళం. ఈరోజు 24 గంటల కరెంటు అందుబాటులోకి, ఎరువులు వచ్చి సంతోషంగా మేము గ్రామాలలో పంటలను పండించుకుంటున్నటువంటి సందర్భంలో ఎక్కువ దిగుబడి వస్తూ మేము కష్టానికి ఫలితం వస్తుంది అనుకున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ వ్యవస్థ, ఆహార భద్రత సంస్థ ఈ యొక్క మా యొక్క వరి ధాన్యాన్ని
కొనుగోలు చేయాల్సింది పోయి ఇవాళ పంజాబ్లో కొంటున్నటువంటి విధంగా మా దగ్గర కొనాలని మా ఎంపీలు కానీ మా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మాట్లాడినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా మొండి వైఖరి అవలంబిస్తున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మేమంతా రైతులమంతా కూడా ఈ యొక్క చావు తప్పు కార్యక్రమాన్ని ద్వారా కేంద్ర ప్రభుత్వం తెరాస రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతో రైతులను తప్పుదోవ పట్టిస్తూ కమలం పువ్వుతో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటోని దిష్టిబొమ్మకి కట్టి దహనం చేయడం జరిగింది. మరి మన మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే దివాకర్ రావు 4వసారి ఎమ్మెల్యేగా గెలిచి 3 సంవత్సరాలైనా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చిన పాపన పోలేదు. కాబట్టి మోదీ గారి ఫోటో ఉన్న దిష్టిబొమ్మను తగలబెట్టిన తెరాస దుశ్చర్యని ఖండిస్తూ దీనికి నిరసనగా పట్టణ మరియు మండల బీజేపీ యువమోర్చా కలిసి పట్టణ బీజేపీ యువమోర్చా అధ్యకుడు ఎగ్గడి నాగరాజు మరియు మండల యువమోర్చా అధ్యకుడు బిల్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు గారి దిష్టిబొమ్మను స్థానిక ఉత్కూర్ చౌరస్తాలో తగలబెట్టడం జరిగింది. వాళ్ళ ప్రలాభం కొరకి వాళ్ళ అవసరాల నిమిత్తం కొరకి ఇవాళ రాజకీయం చేస్తుండ్రు, రైతులతోటి ఆడుకుంటుండ్రు. కేంద్ర ప్రభుత్వం బియ్యం కొంటామని చెప్పినా కూడా ఇక్కడ కేవలం ప్రజలను తప్పుదోవ పట్టేయడానికి, ప్రజలను ఇచ్చేయడానికి, వాళ్ళ రాజకీయ స్వలోభం కొరకి వాళ్ళు యూజ్ చేసుకుని ఇవాళ నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేసి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఒక నెంబర్1 వ్యక్తిగా ఉన్నారు. కానీ ఇక్కడ ఈ టీఆర్ఎస్ వాళ్ళకి తెలుస్తాడు, అది అమెరికాకు ఉంది, ఆయన మర్యాద ఆయనకు ఉన్నది. ఇవాళ కేవలం నువ్వు దిష్టిబొమ్మ దానం చేసి ఆయనకి అవమానం చేసిన, నువ్వు దేశభక్తుడైన, దేశం కొరకు ఎన్నో విధాలుగా పాటలు పాడాడు, కరోనా గురించి ఎన్నో కృషి చేసాడు. అట్లాంటి వ్యక్తిని ఈ రాజకీయ సౌభాగ్యం కొరకు, ఈ రాజకీయం కొరకు ఇవాళ రైతులను అడ్డం పెట్టుకుని, రైతులను తప్పుదారులు పట్టించి, రైతుల కొరకు చేసుకుంటూ ఇవాళ నీ రాజకీయంలో నీకు బీజేపీ ముందుకు వస్తుందని తెలిసి ఈ రకంగా నువ్వు చేసిన తప్పు ఒకటి విధంగా చెప్తున్నాం. బీజేపీని ఎప్పుడైనా నీ పతనం గురించి చూస్తుంది, గుర్తుంచుకో. ఇప్పుడు మాత్రం నువ్వు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని కథలు చేసినా బీజేపీని మాత్రం నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు నీ అవసరాల కొరకు నువ్వు వాడుకున్నా కానీ నీకు నాశనాల కొరకే కోరుకుంటున్నావు. ఇది మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ మేము డిమాండ్ చేసి చెప్తున్నాం. నువ్వు రైతుల పక్కదో వర్తించినా, ఎవరిని పక్కదో వర్తించినా, నువ్వు రాజకీయంగా నువ్వేం చేసినా కానీ నిజంగా చెప్తున్నాం, మేము మాత్రం ఊపుండే సమస్య లేదు. నువ్వు ఎంతమంది బీజేపీలను కొట్టిపిస్తావో కొట్టిపి, ఎంతమంది చీరలో పెట్టిపిస్తావో పెట్టి, దేశం కూడా కొట్లాడదాం, మన స్టేట్ కూడా కొట్లాడదాం. మేము అనుకున్నది సాధిస్తాం, నిన్ను ప్రదర్శించుతాం. కేసీఆర్ కేసీఆర్. కామారెడ్డి జిల్లా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కామారెడ్డి నియోజకవర్గంలోని 16 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 8,49,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఇప్పటివరకు కామారెడ్డి నియోజకవర్గంలో 2వసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఒక కామారెడ్డి నియోజకవర్గంలోనే 1,073 మందికి 6,71,03,000 రూపాయలు ఈరోజు వరకు పంపిణీ చేయడం జరిగింది. ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్ల వల్ల కానీ అనారోగ్యం పాలై హాస్పిటళ్లలో ఇబ్బంది పడ్డవాళ్ళు, ఆర్థికంగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయం నుంచి ఆర్థికంగా ఆదుకుంటారు కాబట్టి ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి బిల్స్ డిశ్చార్జ్ అయినటువంటి 3 మాసాలకే మా కార్యాలయంలో తీర్చిచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. ఈ సంక్షేమాన్ని వాడుకోవాల్సిందిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా పరిఖిలోని బృందావన్ గార్డెన్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దుస్తులు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను దృష్టిలో పెట్టుకుని పండుగలకు కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అన్ని వర్గాలను కూడా సమానంగా తీసుకుపోయి అన్ని సంక్షేమాలు కూడా ప్రతి ఒక్కరికి అందాలను మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇవాళ మరి పండుగ సమయాల్లో కూడా
అందరు కూడా అట్టడుగు వారి గారు కూడా అందరు సమానంగా పండుగలు చేసుకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలని ఒక మంచి సాంప్రదాయం తీసుకొచ్చి అన్ని కులాలకి ఎలా రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు, దసరా సందర్భంగా హిందువులకు అందరికీ, మరి క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు అందరికి కూడా మరి బట్టల పంపిణీతో పాటు మరి ఫీస్ట్ కూడా చేయడం మీకు అందరికీ కూడా తెలుసు. దాని భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం చేసుకొని మరి ఈసారి కూడా పరిగణించుకున్నటువంటి అందరూ కూడా బట్టలు పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు, అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలి, ఆ దేవుని అనుగ్రహం ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో పండుగలు కూడా అందరూ జరుపుకోవాలి సమానంగా అని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇవన్నీ కూడా ఏ రాష్ట్రాన్ని తర్వాత అన్ని వర్గాలను కూడా సమానంగా తీసుకుపోయి అన్ని సంక్షేమాలు కూడా ప్రతి ఒక్కరికి అందాలని ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ఇవాళ మరి పండుగ సమయాల్లో కూడా అందరు కూడా అట్టడుగు వర్గాలు కూడా అందరు సమానంగా పండుగలు చేసుకోవాలి, కొత్త బట్టలు కట్టుకోవాలని ఒక మంచి సాంప్రదాయం తీసుకొచ్చి అన్ని కులాలకి ఎలా రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు, దసరా సందర్భంగా హిందువులకు అందరికీ, మరి క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదరులకు అందరికీ కూడా మరి బట్టల పంపిణీతో పాటు మరి ఫీస్ట్ కూడా చేయడం మీకు అందరికీ కూడా తెలుసు. దాని భాగంగా మరి ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమం చేసుకొని మరి ఈసారి కూడా పరిగణించుకున్నటువంటి అందరూ కూడా బట్టలు పంపిణీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి గారు అందిస్తున్నారు, అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలి, ఆ దేవుని అనుగ్రహం ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో పండుగలు కూడా అందరూ జరుపుకోవాలి సమానంగా అని ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఇవన్నీ కూడా ఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండలంలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు ప్రారంభించడానికి వచ్చిన ఖమ్మం డీసీసీ అధ్యకులు పువ్వాల దుర్గా ప్రసాద్ కు మరియు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్యకు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలికారు. నమస్కారం. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల పట్ల పక్షపాత ధోరణితో నాటకాలు ఆడుకుంటూ రైతుల పక్షపాతాలే ఉన్నవని ఒక పక్కన చెప్పుకుంటూ కూడా రైతులకు సంబంధించినంత వరకు ఎటువంటిది రైతులకు ఉపయోగపడేటటువంటి చర్యలు కానీ నిర్ణయాలు కానీ వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ లేకపోవడం చాలా బాధాకరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో రెండు కూడా దొంగనాటకాలు ఆడుకుంటూ వాళ్ళిద్దరు ప్రవర్తన ఏ విధంగా ఉందంటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చెయ్యి కానీ మన ఇద్దరం కలిసి నాటకాలు ఆడుతాం అనేటటువంటి ఆలోచనతో మాత్రమే నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే కేంద్రం ధాన్యం కొనొద్దు, ఇది కొనడానికి వీల్లేదు, మీ దగ్గర కొనము అని చెప్పి ఒక పక్కన చెప్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం మేము కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తా ఉన్నాం, గొడవ పెట్టుకుంటా ఉన్నాం, కేంద్రం సంగతితో చేరుస్తాం, వాళ్ళు ధాన్యం కొనకపోతే వాళ్ళ చేత యుద్ధం చేస్తామని చెప్పేసి ఒక పక్కన చెప్పుకుంటూ అదే మాటల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి చెప్తా ఉంది ధాన్యం ఎయ్యో వరి వేయొద్దు, వరి వేస్తే ఉరే నేను ఒరే చూద్దాం నేను కొనము కొనుగోలు కేంద్రాలను కూడా ఓపెన్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నది. ఇది ఏ రకంగా యుద్ధం అవుతుంది అనేటటువంటిది మనం ప్రశ్నిస్తున్నాం. ఏ రకమైన యుద్ధం చేస్తున్నావు నువ్వు కేంద్రంతో, కేంద్రంతో నువ్వు నిజంగా యుద్ధం చేసేటటువంటి ఆలోచన ఉంటే అక్కడ నువ్వు ముందు ధాన్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి నువ్వు ముందు వరి వేయమని చెప్పి వరి ఎంత వేసినా నేను కొట్టాలని చెప్పేసి వీళ్ళకి హామీ ఇస్తూ కొన్న ధాన్యాన్ని నువ్వు కొన్న ధాన్యాన్ని కొనకపోతే అప్పుడు నువ్వు కేంద్రం మీద యుద్ధం చేయాలి తప్ప అప్పుడు యుద్ధం అని చెప్పాలి తప్ప ఇప్పుడు నువ్వు లాలోచి పడి యుద్ధం చేస్తుందని చెప్పడం చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ధాన్యం కొనుగోలు చేసే వరకు, నీకు కేంద్రానికి కూడా గుర్తు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీ ఇద్దరికీ కూడా పేద రైతు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడులోని సాయిబాబా మందిరంలో అయ్యప్ప భక్తులు మంగళవారం పూజలు నిర్వహించారు. అనంతరం శోభయాత్రను ఉమ్మడి జిల్లాల కాంగ్రెస్ నాయకులు పువ్వాల దుర్గాప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం యాత్ర సాయిబాబా మందిరం నుండి
మాచినేనిపేట గ్రామం వరకు 5 కిలోమీటర్ల దూరం కాలినడక సాగింది. మధ్యాహ్నం వరకు కూడా హనుమాన్ చాలీస నిరాటంకంగా రామాలయంలో పారాయణం చేస్తున్నాము. దానికి సపోర్ట్ గా ఈరోజు ఇక్కడ నుంచి మనము మహారాలీగా బయలుదేరి రామాలయం వరకు వెళ్తున్నాము. ఈ స్వాములు అందరి చేత ఈరోజు మంగళవారము హనుమాన్ చాలీస నిర్వహించుకుంటూ హనుమాన్ మహాయాత్ర హనుమాన్ మహారాలీగా ఈ శోభాయాత్ర నిర్వహించుకుంటూ స్వాములు అలాగే హిందూ సంఘాల వారు అందరూ కూడా సామూహికంగా అక్కడ వరకు వెళ్తున్నాము. దీనికి వచ్చినటువంటి వారికి మీడియా మిత్రులకు పోలీస్ వారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈ రోజు పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలో తెరాస పార్టీ మండల అధ్యకులు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో వరిధాన్యాన్ని కొనుగోలు చేయనందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంకు ముఖ్య అతిథిగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి హాజరయ్యారు. ఒప్పించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలనేది ఒక ప్రయత్నం. ఎంతవరకు సక్సెస్ అవుతామో తెలియదు, కానీ అది వస్తే మాత్రం కొంటారు, లేకుంటే మాత్రం రైతులందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని ఖచ్చితంగా ఆల్టర్నేట్ పంటలకు లేకుంటే బిల్లలతోనూ మాట్లాడుకుని ఖచ్చితంగా ప్రభుత్వంతో కోఆపరేట్ చేస్తారని మీ అందరికి తెలుసు. మీకు ఒక విషయం తెలుసో లేదో, మనం ఒట్లు ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా మనం ఒట్లు కాటా వేసిన ఒక వారం రోజులకు 10 రోజులకు మనకు పేమెంట్ వస్తుంది. రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుకు అనుకూలంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, 24 గంటల విద్యుత్ ఇచ్చి ఇవ్వటం వల్ల మనకి పంటలు కూడా పుష్కలంగా పండుతున్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల రైతు కన్వీనర్ శాఖమూరి సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మినీ మేడారంగా పేరు కాంచిన గోదావరికని జనగామ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతర పరిసరాలను రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, నగర మేయర్ అనిల్ కుమార్ పరిశీలించారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్టీపీసీ, సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్ మరియు మున్సిపల్ శాఖ అధికారులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పేరు గాంచినటువంటి మన గోదావరి నది ఒడ్డున వెళ్ళినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర 2022 ఫిబ్రవరిలో జరగబోయేటువంటి ఈ యొక్క జాతర కోసం ప్రత్యేకంగా మన గౌరవ కలెక్టర్ గారికి ఇక్కడ రాబోయేటువంటి కాలంలో పనులు ఉంటాయి, వాటి కోసం ఒకసారి వచ్చి చూడాలని చేసినటువంటి అభ్యర్థనను వారు ఇక్కడ సింగరేణి అధికారులను, ఎన్పీసీ అధికారులను, రెవెన్యూ అధికారులను అందరినీ కూడా ఈ యొక్క జాతర ప్రాంతానికి వచ్చి వీళ్ళ అన్ని సమస్యలను కూడా ప్రత్యేకంగా చూసి వాటికి పరిష్కారం చేయడం కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసి చేయాలని అధికారులను ఆదేశించినందుకు వారికి హృదయపూర్వకంగా ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా జరిగేటువంటి ఈ యొక్క జాతర భక్తులందరూ కూడా
ఈ యొక్క దేవుని దగ్గర మొక్కుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము మా జీవితాలలో సంతోషంగా మేము ఈ యొక్క జాతరకు వచ్చినటువంటి ఆనందం మాకు కలిగింది అనేటువంటి ప్రతి సందర్భంలో అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఇక్కడికి ఈ యొక్క జాతరకు వచ్చినటువంటి వాళ్లకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇక్కడటువంటి సింగరేణి, ఇక్కడటువంటి ఎన్టీపీసీ, అదేవిధంగా ఇక్కడటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేయడం కోసం ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడటువంటి టాయిలెట్స్ కానీ, లైటింగ్ విషయంలో కానీ, బార్కెట్స్ విషయంలో కానీ అన్ని విషయాలను ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. మన గౌరవ మేయర్ గారు, ఇక్కడటువంటి గౌరవ కార్పొరేటర్లు, అధికారులు అందరూ కూడా ఈ యొక్క పనులను ఫిబ్రవరి లోపల పూర్తయ్యేటువంటి విధంగా ఆలోచన చేసి ఈ యొక్క పనులను కూడా పూర్తి చేయబోతున్నాం. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. ఇక్కడనే అందరూ కూడా ఈ యొక్క జాతరలకు హాజరై దేవుని కృపకు కటాక్షం కావాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతోంది. పెద్దపల్లి జిల్లాకి సంబంధించి ఫిబ్రవరి 2022లో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరకి సంబంధించిన ఏర్పాటు మన గోదావరి కరీలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయి, ఏవేవి వర్క్స్ ఉన్నాయి, ఏమేమి చేస్తే ఇక్కడ భక్తులకి బెటర్ అవుతుంది అన్న దానికోసము మనం ఎమ్మెల్యే గారితో, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తోటి, కార్పొరేషన్ అఫీషియల్స్, సింగరేణి అండ్ ఎన్టీపీసీతో ఇక్కడ ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరిగింది. క్వైట్ మెనీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. పర్మనెంట్గా కూడా మనకి టాయిలెట్స్ కానీ, షవర్ ఏరియాస్ కానీ, లైటింగ్ అండ్ దెన్ బ్యారికేడింగ్, గ్రిల్లింగ్ ఇట్లాంటివి కొన్ని ఐడెంటిఫై చేసినాము. ఇమీడియట్గా కౌన్సిల్లో పెట్టేది పెట్టుకుంటూ సిఎస్ఆర్ నుంచి మనకి ఎన్టీపీసీ అండ్ సింగరేణి కూడా సహకరిస్తారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా కొన్ని వర్క్స్ తీసుకుంటూ ఫిబ్రవరి లోపల ఏవైతే ఇష్యూస్ అండ్ ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకుంటూ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ భక్తులు ఇక్కడ సమక సారణమ్మని దర్శించుకునే రీతిలో వీఆర్ టేకింగ్ అప్ ద వర్క్స్. దానికోసమే ఇన్స్పెక్షన్ జరిగింది. టేక్ అప్ ద వర్క్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ బై జాన్ విల్ కంప్లీటెడ్ ఆల్సో. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్వహించుతున్న ఐక్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంకు పాస్టర్ అంతయ్య చౌదరి అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే షకీల్ దంపతులు రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. Thank you.
అక్కాచెల్లెలు అన్నదమ్ములు అందరినీ క్రైస్తవ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మెరీ క్రిస్మస్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని మండల విద్యాధికారి కార్యాలయం ముందు అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన వంట కార్మికులు మంగళవారం నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన వంట కార్మికుల మండల అధ్యకురాలు రజయా సుల్తానా మాట్లాడుతూ, గత 15 సంవత్సరాల నుండి అతి తక్కువ వేతనం 1,000 రూపాయలకే వంట చేస్తున్నామని, అందులో అన్ని రకాల వంట దినుసులు కూరగాయల రేట్లు పెరిగాయని, ప్రభుత్వం వారికిచ్చే వేతనం సరిపోవట్లేదని, అందుకని మాకు అన్ని సదుపాయాలు సమకూర్చి నెలకు 10,500 రూపాయల వేతనం ఇవ్వాలని ఎంఈఓకు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. 1,000 రూపాయలు మాకొద్దు, 1,000 రూపాయలు మాకొద్దు, 1,000 రూపాయలు మాకొద్దు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. 1,000 రూపాయలు మాకొద్దు, 1,000 రూపాయలు మాకొద్దు. గత 19 సంవత్సరాల నుండి మేము మధ్యాహ్న భోజనం చేస్తున్నాం కొడిమేల మండలంలో. మేము జిల్లా వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు కాబట్టి అదే విధంగా ఈ రోజు మండలంలో, కొడిమేల మండలంలో మేము కూడా ధర్నా చేయడం జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల నుంచి మాకు వంటలు చేస్తే నెలకు 1,000 రూపాయల జీతం చొప్పున ఇస్తున్నారు. ఈ 1,000 రూపాయలు మాకేం సరిపోతలేదు. కూలీకి పోతే రోజు 300 వస్తుంది, మాకు 30 రూపాయల చొప్పున కట్టిస్తున్నారు. ఎందుకంటే కూరగాయల రేట్లు పెరిగినాయి, కోడిగుడ్ల రేట్లు పెరిగినాయి, మరి పప్పు దినుసుల రేట్లు పెరిగినాయి. మరి ఈ రకంగా మొత్తం గవర్నమెంటే ఇచ్చి మాకు 10,500 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము ఈ ధర్నాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఇన్సూరెన్స్ లాంటిది కూడా ఏం లేదు, మాకు గవర్నమెంట్ నుంచి వంట పాత్రలు కానీ, మాకు వంట రూములు కానీ, మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ఎందుకంటే మేము ఈ పోరాటం చేస్తున్నాం, ఎందుకంటే మాకు ఈ 1,000 రూపాయలు సరిపోతలేవు. మేము ఎంతో ఎన్నో చేస్తున్నాం అన్నట్టుగా, మాకు ఎంతో వస్తుంది అన్నట్టుగా, ఇప్పుడు మాకు అంగన్వాడీ టీచర్లు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్లకు ఇచ్చినట్టు మాకు కూడా అదే విధంగా ఇచ్చి గవర్నమెంట్ మాకు 10,500 జీతం ఇచ్చి మొత్తం గవర్నమెంట్ భరించి మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నమస్కారం, మాది పూడూరు. మేము స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం వండే కార్మికులు. అయితే మాకు నెలకు కనీస వేతనం కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం. మరియు ఇప్పుడు కోడిగుడ్ల ధరలు, కూరగాయల ధరలు అన్నీ పెరిగినాయి. మాకు ప్రభుత్వం కట్టించే రేట్ ఏంటంటే కోడిగుడ్లకు జస్ట్ 4 రూపాయలే. ఎక్స్ట్రాగా మేము 6 రూపీస్కి ఒక ఎగ్ చొప్పున కొంటున్నాం. కాబట్టి మాకు ప్రభుత్వమే ఆదుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, పప్పులై కొడుగులై అన్నీ పెరిగిపోయినాయి. కాబట్టి ఇవన్నిటికి కూడా ప్రభుత్వమే భరించుకొని మాకు 10,500 జీతం కట్టియాలని ప్రభుత్వానికి మేము మనవి చేసుకుంటున్నాం సార్. ఖమ్మం జిల్లాలో ఏరులై పారుతున్న బెల్ట్ సాగరం. డిపిఈఓ అధికారి సోమిరెడ్డి ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ ఆంధ్రాకు తరలుతున్న మద్యం బాటిల్లు, ఉన్నత అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్న కింది స్థాయి ఎక్సైజ్ అధికారులు. సీఎస్ స్థాయి అధికారులకు సిండికేట్లు కనిపించవు, బెల్ట్ షాపులు కనిపించవు. ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే అలాగనా అని ఆశ్చర్యపోతారు. ఏమీ తెలియనట్టు నటిస్తున్న అధికారులు విచ్చలవిడిగా గ్రామాల్లో కిరాణా షాపులు మొదలుకుని డబ్బు కోట్ల వరకు నిత్యావసర సరుకుల కంటే మద్యం సీసాలు ఎక్కువగా దొరుకుతున్నాయని మహిళలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా తల్లాడ, వైరా, కొనిచెల్ర, కలూరు, సత్తుపల్లి ప్రాంతాలలో అధికంగా బెల్ట్ షాపుల అమ్మకాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మీకు ఎంతకి ఇస్తారు ఒక బాటిల్? 130. 130 అంటే క్వార్టరా? మీరు ఎంతకు అమ్మాలి అది? 140. ఎంఆర్పి ఎంత ఉంటుంది దాంట్లో? 120. అంటే 10 రూపాయలు ప్లస్. మీకు మళ్ళీ మీరు అక్కడ మళ్ళీ 10 పెంచుకోవాలిగా, ఇక్కడ 10 పోతే ఇక్కడ 10 పెంచుకోవాలి. బెల్ట్ షాపేనా? కిరాణా షాప్లో రోజు 10 కేజీలు పోతాయా? మీదే ఊరమ్మా? అమ్మా తల్లాడ. బెల్ట్ షాపేనా? ఎక్కడ? శివాలయం దగ్గరన. ఎన్ని రోజు ఎన్ని సీసాలు అమ్ముతారు? 140, 150 అట్లా వచ్చేదాన్ని బట్టి అమ్ముతారు.
వెల్షాపా 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 హోల్సేల్ అంటే బిల్ షాపులు కదా కదా హోల్సేల్ అంటే బిల్ షాపులకే కదా ఎక్కడ మీది పేద ఆడబిడ్డలకు కొండంత భరోసా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం. పేద ప్రజల సంక్షేమం ప్రతి ముఖాల్లో ఆనందం నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. తొమ్మిదో డివిజన్ జనగామ దుర్గమ్మ, తొమ్మిదో డివిజన్ ఇరుకాల లక్ష్మి, తొమ్మిదో డివిజన్ పొనగంటి రాజే, పేపర్లలో చూసినాం, ప్రత్యక్షంగా చూసినాం రబ్బర్ తండాలను. ఉద్యమ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ యొక్క పేదింట్ల పెళ్లి జరిగినప్పుడు ప్రభుత్వం ద్వారా మన ద్వారా ఏం సహాయకారం అందించగలుగుతామని గొప్ప ఆలోచన చేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిగా 50,000 రూపాయలు మాత్రమే ఈ యొక్క కళ్యాణ లక్ష్మి పథకానికి ఇచ్చినటువంటి సందర్భంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి మనసుతోని ఆలోచన చేసి గొప్పగా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో ఇవాళ తెల్లకార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, పేదింటి తెల్లకార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇలా 116,000 రూపాయలను ఆ యొక్క పెళ్లి కానుకగా ఒక మేనమామ కట్నంగా ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన కేసీఆర్ గారు మాత్రమే. భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఇలా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ పరిపాలించేటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా కళ్యాణ లక్ష్మి పేరిట షాదీ ముబారక్ పేరిట 116,000 ఇస్తున్నటువంటి ఏ ప్రభుత్వం లేదు. ఇలా పేదలకు న్యాయం చేయాలి, పేదలకు కష్టాలలో ఉన్నప్పుడు సహకారం అందించాలని ఆలోచించేటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు మాత్రమే అని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం చూస్తూ ఉన్నాం సంక్షేమ పథకాలు, ఇలా ఆసరా పెన్షన్లు కానీ, ఇలా మనకి ఇస్తున్నటువంటి రైతు బంధు రైతు బీమా పథకాలు కానీ, ఇలా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో కూడా అమలు చేస్తున్నటువంటి